తొమ్మిది నెలల తర్వాత ఎట్టకేలకు సినిమా టాకీస్లు ఓపెన్ అయ్యాయి. కరీంనగర్లో 10 సినిమా టాకీస్లు ఉండగా 4 థియేటర్లు పునఃప్రారంభించారు. శ్రీనివాస, సాయికృష్ణ, మమత, శివ థియేటర్లలో సినిమా షోలు ప్రదర్శించగా ప్రేక్షకులు వీక్షించారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పండుగ రోజున సినిమా హాల్స్ ఓపెన్ అయినందుకు సినీ హీరోల అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో లైఫే సో బెటర్ సినిమాను ప్రదర్శించారు. అంతకుముందు ధరమ్ తేజ్ అభిమాన సంఘం ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. నగరంలోని మమతా థియేటర్ నిర్వహించిన ఈ వేడుకల్లో సాయి తేజ్ యువత రాష్ట్ర అధ్యక్షులు కాసరాజు, థియేటర్ యజమాని అభిషేక్ పాల్గొన్నారు. మ్యాథ్రి షోలా